హాయ్ అండి, మీ అందరికి అల్లూరి సీతారామరాజు గారి యొక్క 125వ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక చిన్న స్పెషల్ ప్రోగ్రామ్ మీ అందరి కోసం. ఎందుకంటే భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది. 612,000 గ్రామాలు ఉన్నాయి భారతదేశం. భారతదేశంలో ఇంకా 60-65% గ్రామాల్లోనే నివసిస్తున్నారు. గ్రామాల్లో పంటలు పండించుకుంటే ఎలా తింటారు? కాబట్టి ఇక్కడ ఉన్న రైతన్నలందరికీ కూడా నమస్కారం. రైతు అంటే నాకు అతి ముఖ్యమైన వ్యక్తి, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. వాళ్ళలో కూడా కౌలు రైతులు ఇంకా చాలా కష్టపడుతుంటారు. అందుకని కౌలు రైతుల కష్టాలు ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి రాజమండ్రి దగ్గర ధర్మవరం గ్రామంలో 12 ఎకరాలు కౌలుకు నేను తీసుకున్నాను. నేను కూడా కౌలు రైతునే. 12 ఎకరాలు మొన్న దుక్కి వచ్చాం. ఏరువాక పున్నమి రోజున దుక్కి చేసి వచ్చాం. ఇప్పుడు ఆకుమళ్ళు ఈరోజు వేస్తున్నాం. అక్కడ వేసి అక్కడ వరి పండిస్తా. ఎందుకంటే మీ కష్టాలు ఏంటో తెలియాలంటే నేను కూడా ఆ విధంగా మారితే తప్ప ఆ కష్టాలు నాకు తెలియవని తెలుసు. ఇప్పటి వరకు రైతుల గురించి మాట్లాడుతూ వచ్చాను, రేపు రైతుగా మాట్లాడతాను నేను. అది నాకు కావాల్సిన విషయం. అందువల్ల ఈరోజు ఇక్కడ వచ్చిన రైతన్నలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాను. దేని మీద చేస్తున్నాను? గ్రామాల మీద చేస్తున్నాను. దేశంలో ఉన్న ఆది నా పరిశోధన. 612,000 గ్రామాలు ఉంటే అందులో మనం కొన్ని గ్రామాలే ఆదర్శ గ్రామాలని ఎందుకు చెప్పుకుంటున్నాం? అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలు ఎందుకు చేయకూడదు అని నా సంకల్పం. అందువల్ల మంచి గ్రామాల్లో తిరుగుతూ బుచ్చింపేట కూడా ఈరోజు వచ్చా. అందుకని ఇందాక ఆయన చెప్పారు, నా PhDలో ఖచ్చితంగా ఈ గ్రామం గురించి రాస్తాను నేను. ఈ గ్రామం ఎలా ఉంది, ఎలా అయ్యింది అన్నది, ఎవరి వల్ల అయ్యింది అన్నది మనం నేర్చుకోవాల్సిన విషయం. అందువల్ల ఇటువంటి యువతరం ప్రతి గ్రామంలో గనక మనం తయారు చేయగలిగితే అల్లూరి సీతారామరాజు గారి ఆశీర్వాదాలతో ఇటువంటి యువతరం గనక తయారవ్వగలిగితే ప్రతి గ్రామంలో భారతదేశంలో ఉన్న 612,000 గ్రామాలన్నీ కూడా ఆదర్శ గ్రామాలు ఎప్పుడవుతాయో అప్పుడు భారతదేశం ఆదర్శ దేశం అవుతుంది. అందువల్ల గ్రామాలను ఆదర్శంగా చేయడం చాలా ముఖ్యమైన విషయం. అందువల్ల మీకు అందుకనే ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంత గొప్ప వ్యక్తి. ఇందాక మన వీరభద్రుడు గారు వీరభద్రరావు గారు మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులది 125వ జయంతి ఉత్సవం అన్నారు. కానీ ఆయనతో నేను ఏకీభవించట్లే. ముగ్గురు వ్యక్తుల 125వ జయంతి ఉత్సవం. ఒకరు సుభాష్ చంద్రబోస్ గారు, ఆయన చెప్పినట్టు. రెండవ వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. మూడవ వ్యక్తి మీకు తెలవాల్సింది, ఆయన పేరు రామ్ ప్రసాద్ బిస్మాల్ అని. ఈ ముగ్గురు కూడా 1897వ సంవత్సరంలోనే పుట్టారు. 1897వ సంవత్సరం ముగ్గురికి ఈ సంవత్సరం 125వ జయంతి ఉత్సవం మనం చేసుకుంటున్నాం. కానీ ఈ ముగ్గురు కూడా నమ్మింది ఒకే సిద్ధాంతం. మనం బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి పారద్రోలాలంటే మనం విప్లవ బాటలో వెళ్ళాలి అని ముగ్గురు నిర్ణయించుకున్నారు. సుభాష్ చంద్రబోస్ ఆయన చెప్పినట్టు ఆజాద్ హిందూ ఫౌజ్ అని పెట్టాడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ. అదేవిధంగా రామ్ ప్రసాద్ బిస్మాల్ మీరు చూసుకుంటే ఆయన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అని పెట్టారు. మన అల్లూరి సీతారామరాజు గారి నుంచి మనకు తెలిసినది, మన్యంలో విప్లవం సృష్టించాడు ఆయన, మన్యంలో వీరత్వాన్ని సృష్టించాడు ఆయన, అద్యుపిడుగయ్యాడు ఆయన. అటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో అంతా తిరిగాడు ఆయన. అటువంటి ప్రాంతాల్లో మనం ఉండడం, మనం పుట్టడం, ఆ ప్రాంతంలో మట్టిని మళ్ళా మనం రైతులుగా మనం ఇక్కడ అభివృద్ధి చేయడం, ఇదంతా కూడా మన అదృష్టం అన్నమాట. అందువల్ల ఈ సంవత్సరం ముగ్గురు వ్యక్తుల యొక్క 125వ జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలకి తెలియాలి ఈ విషయం. చంద్రబోస్ మనకు నిజమైన హీరో, రామ్ ప్రసాద్ బిస్మాల్ మనకు నిజమైన హీరో. కాబట్టి ఇటువంటి వాటి గురించి పిల్లలకు చెప్పాలి. ఎందుకు మనం విగ్రహాలు పెట్టుకుంటాం ఊర్లో? ఎందుకంటే దాని ముందు వెళుతున్నప్పుడు ఒక్కసారి మనం అనుకోవాలి, ఆ వ్యక్తిలోని లక్షణాలు నాలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది కదా అని చెప్పి మనం ఆ విధంగా ఎందుకు తయారవ్వకూడదు అని మనమంతా కూడా ఆలోచించుకోవాలి. అందుకనే విగ్రహాలు పెడతామని. కాబట్టి ఈరోజు మీ గ్రామంలో అల్లూరి సీతారామరాజుని ప్రతిష్ఠించాము. అందువల్ల మీరందరూ కూడా గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు మనల్ని ఎవరు గమనిస్తున్నారు? అల్లూరి సీతారామరాజు గమనిస్తున్నారు. మరి అల్లూరి సీతారామరాజు మెప్పు పొందడానికి మనం ఏ విధంగా ఉండాలి అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి, ముఖ్యంగా ఈ అవతారం. కానీ నాకు ఏంటంటే, నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఖచ్చితంగా అల్లూరి సీతారామరాజు చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు.
ఎందుకంటే ఇటువంటి నవతరంలో ఉన్న యువతరం ఈ రోజు ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసినందుకు అల్లూరి సీతారామరాజు గారు ఎంతో ఆనందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పుస్తకాలు పంచిపెట్టండి. ఆ పిల్లలకు ఒక రెండు నెలల తర్వాత ఒక కాంపిటీషన్ పెట్టండి. ఈ స్టేజ్ మీద వాళ్ళు వచ్చి అల్లూరి సీతారామరాజు ఒక్కొక్క ఘట్టాన్ని వాళ్ళు ప్రదర్శించాలి. ఒకరు చింతపల్లి పోలీస్ స్టేషన్, ఒకరు ఇక్కడ అడ్డతీగల, ఇలాంటివన్నీ ప్రదర్శిస్తే రేపటి నుంచి ఆ పిల్లల్లో అల్లూరి సీతారామరాజు జీవిస్తాడనమాట. అది మనకు కావాల్సింది. దేశాన్ని మార్చడానికి మనం యువతరంలో అల్లూరి సీతారామరాజును ప్రవేశపెట్టడం చాలా అవసరం. ఆ కార్యక్రమం కూడా మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. తర్వాత మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం. రోడ్డు నాది కాదు అనుకుంటే రోడ్డు మీద చెత్త వేస్తాం, కానీ ఆ రోడ్డు కూడా నాది అనుకున్నప్పుడు చెత్త రోడ్డు మీద వేయం, వెళ్ళి చెత్త బుట్టలో వేస్తాం. అదేవిధంగా గ్రామం నాది అనుకున్న రోజు గ్రామం బ్రహ్మాండంగా తయారవుతుంది, రాష్ట్రం నాది అనుకున్న రోజు రాష్ట్రం గొప్పగా అవుతుంది, దేశం నాది అనుకున్న రోజున దేశం గొప్పగా తయారవుతుంది. దేశం నాది అనుకున్నాడు ఈ మహానుభావం, దేశం నాది అనుకున్నాడు. నా దేశం మీద బ్రిటిష్ వారు వచ్చి రాజ్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తోలగొడతాను, ఇక్కడి నుంచి పంపించేస్తాను అన్నాడు. ఆయన దేశం నాది అనుకున్నాడు. అందువల్ల యువతరం చేయాల్సింది ఇల్లు నాది, రోడ్డు నాది, గ్రామం నాది, రాష్ట్రం నాది, దేశం నాది అని ప్రతి ఒక్కరూ అనుకున్న రోజున భారతదేశానికి ఆపే శక్తి ప్రపంచంలో ఏ దేశానికి ఉండదు. అది గమనించాలి. అది ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది? మన ఇంటి దగ్గర నుంచి మొదలు పెడుతుంది. అందువల్ల ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నేను చేస్తున్న విన్నపం, చిన్నపిల్లల్లో ఈ భావాలు పెట్టండి, చిన్నపిల్లలకు నేర్పించండి. మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా మీరు చేయగలిగితే మీ పిల్లలే అల్లూరి సీతారామరాజు, ఇంకా వేరే అల్లూరి సీతారామరాజులు ఉండరు.